నిన్న కుప్పంలో జగన్ మోహన్ రెడ్డి సృష్టించిన రక్తపాతం దేశం మొత్తం చూసింది. చంద్రబాబు గారు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తే తాడేపల్లిలో ఉన్న జగన్ రెడ్డికి ఎందుకు అంత వణుకు? నిన్న జరిగిన దాడిలో వైసీపీ పాత్ర ఎంత ఉందో పోలీసుల వైఫల్యం కూడా అంతే ఉంది. దీనికి ఖచ్చితంగా డీజీపీ ఓ మంత్రి సమాధానం చెప్పాలా? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత కుప్పం తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తే మీరు వైసీపీ రౌడీ మోకాలను ఎందుకు కంట్రోల్ చేయలేదు? టీడీపీ నేతల పైన ఎందుకు దాడి చేసి వాళ్ళ తలలు పగలగొట్టారు? విధ్వంసాలు సృష్టించడానికి వచ్చింది ఎవరు? వైసీపీ పార్టీ నాయకులు. అక్కడ చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం వల్ల ఇటు పోలీసులకు కానీ వైసీపీకి కానీ వచ్చిన నష్టం ఏంటి? అంటే కుప్పంలో చంద్రబాబు గారు పర్యటించినా కానీ తాడేపల్లిలో తడిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. నీకు ఓడిపోతావని తెలిసే కదా నువ్వు ఈరోజు అడ్డుకున్నావు. లోకేష్ చంద్రబాబు బయటకు వస్తే అడ్డుకున్నావు, వాళ్ళ సొంత నియోజకవర్గంలో పర్యటించినా అడ్డుకుంటున్నావు. నిన్న జరిగిన దాడి టీడీపీ మీద జరిగిన దాడి కాదు, ఆ పేదవాడి మీద జరిగిన దాడి. పేదవాడి పొట్ట మీద కొట్టాడు జగన్ రెడ్డి. నిన్న అన్నా క్యాంటీన్ కూల్చివేయటం వల్ల, అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడం వల్ల నష్టపోయింది అంతిమంగా పేదవాడే. అన్నా క్యాంటీన్ వల్ల లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ ఏమైనా లబ్ధి పొందారా? వాళ్ళు వచ్చి రోజు భోజనం చేస్తున్నారా? ఎవరి కోసం పెట్టారండి? బడుగు బలహీన వర్గాల కోసం, ఆర్థిక స్తోమత లేని వాళ్ళ కోసం 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టి అన్నం నింపారు. నువ్వు వచ్చిన కొత్తలో అన్నా క్యాంటీన్ పేర్లను రాజన్నా క్యాంటీన్ అని మార్చావు కదా. ఏ చోట అయినా 5 రూపాయలకు నువ్వు అన్నం పెట్టావా? నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఏ రోజైనా ఒక ట్రస్ట్ ద్వారా కానీ పోని అధికారంలో ఉన్నావు, నీ ప్రభుత్వం ద్వారా కానీ ఎప్పుడైనా పేదవాడి కడుపు నింపావా? ఎంతవరకు అవినీతి చేసి సొమ్ములు చేసుకోవడం తప్ప ప్రజలు జగన్మోహన్ రెడ్డికి కేవలం ఓట్లు కోసమే కావాలి. ఓట్లు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దేశం మొత్తం ఇటు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం మీద, మళ్ళీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దోచుకోవడం మీద తప్ప వేరే దేని మీద లేదో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నిన్న చంద్రబాబు గారు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు దానిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, శాంతి భద్రతను అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. మరి నిన్న ఎందుకు వైసీపీ రౌడీ మోకలు వచ్చి దాడులు చేసినా కానీ ఇప్పటి వరకు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు, ఎంతమంది మీద కేసు పెట్టారు? మీకు అంటే ఇటు పోలీసులు అధికారాన్ని కూడా పూర్తిగా దుర్వినియోగం చేసి 5 రూపాయలకి, మీ పోలీసులు కూడా మనుషులే కదండి, మీరు ఎంతమంది పోలీసులు వెళ్ళి అన్నా క్యాంటీన్లో భోంచేయలేదు? ఒకసారి మీ గుండెల మీద చేసుకుని చెప్పమనంటే చంద్రబాబు గారి హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లో ఎంతమంది పోలీసులు వెళ్ళి భోంచేయలేదు? నిన్న అన్నా క్యాంటీన్ మీద దాడి చేసిన వైసీపీ రౌడీలు కూడా రేపు అదే అన్నా క్యాంటీన్లో వెళ్ళి భోంచేస్తారు. అయినా కానీ చంద్రబాబు గారు భోజనం పెడతారు, అన్నా క్యాంటీన్లో భోజనం పెడితే మీకంటే పగ కక్షలో ప్రతీకారాలు ఉంటాయి తప్ప తెలుగుదేశం పార్టీకి ఎటువంటి కక్ష ప్రతీకారాలు పగలు లేవు. కాబట్టే మీరు ఎన్ని దాడులు చేసినా కానీ మేము పేదవాడి కడుపు నింపాలని అన్నా క్యాంటీన్ కొనసాగించాం. రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు, మీరు పేదవాడి పొట్ట మీద కొట్టారు. 5 రూపాయలకే అన్నం పెట్టేవాడి మీద కక్షతో మీరు పేదవాడి పొట్ట మీద కొట్టారు. ఖచ్చితంగా రేపటి రోజున అదే పేదవాడు మీకు ఓటు రూపంలో సమాధానం చెప్తారు. దీనిని మళ్ళీ ఈరోజు తన అనుకూల పత్రికలో లేదా కులపత్రిక సాక్షిలో ఏం రాశాడు? రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలను రాశాడు. నిజంగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి ఉంటే అక్కడ ఇక్కడ కాదు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ముట్టడిస్తాడు, తాడేపల్లిలోనే తోడో పేడో దించుకుంటారు. కానీ చంద్రబాబు గారు క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ రోజున అరాచకాలు సాగుతున్నాయి, కానీ భవిష్యత్తులో మాత్రం మూల్యం చెల్లించుకుంటారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు కానీ, లేదా ఇప్పుడు అధికారం ఉంది కదా అని మదంతో రెచ్చిపోతున్న నాయకులు కానీ, భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండండి.